సాంఘిక సంక్షేమ శాఖ కాలేజ్ హాస్టల్లో పనిచేస్తున్న కుక్కులు కమాటిలకు బకాయి పడ్డ 17 నెలల వేతనాలను తక్షణం చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జయ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో హాస్టల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హాస్టల్ కార్మికులు ప్లకార్డులు జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జయ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హాస్టల్ కార్మికులు ఒక పక్క కరోనా కారణంగా పనులు లేక అవస్థలు పడుతుంటే మరోపక్క ప్రభుత్వం గత 17 నెలలుగా హాస్టల్ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ కార్మికుల వేతనాలు చెల్లించి వారిని ఆదుకోవాలన్నారు. 2020లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వలేదు. అంతకుముందు 6-7 సంవత్సరాలుగా వీళ్ళు ఈ హాస్టల్స్లో పనిచేస్తూ ఉన్నారు. మరి నెలకు 10 లక్షల బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఎట్లా బతకాలి? దాదాపు అప్పులు చేసి అధిక వడ్డీలకి అప్పులు చేసి బ్రతుకులు ఇచ్చారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు అప్పులు పుట్టిన పరిస్థితి కూడా దాపరించింది. ఇప్పటికే 2 సార్లు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. మంత్రి గారిని దాదాపు 4-5 సార్లు కలిసాం. చేస్తామంటున్నారు, చూస్తామంటున్నారు, చేసింది లేదు, చూసింది లేదు. వీళ్ళు మాత్రం పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఈ నెల 16 నుంచి కాలేజ్ హాస్టల్స్ ఓపెన్ చేశారు. మరి మాకు జీతాలు ఇస్తేనే పనిచేస్తామని వీళ్ళు విధులు బహిష్కరించారు. ఇటు విద్యా కార్మికులకు జీతాలు లేవు, అటు విద్యార్థులకు తిండి లేదు. అసలు ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జేడీ మేడం గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వికాస పీడీ కానీ, జిల్లా మంత్రి కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా శోచనీయం, దయనీయం. కార్యక్రమంలో రాజేష్, శంకర్, పరమట సింగ్, ఎస్బి రమణ, పాహిమ, యశోద, పోతుల శ్రీలక్ష్మీదేవి, శిల్ప, శ్రీ కిరీటి, నాగలక్ష్మి, మంగాదేవి, శ్రీకాంత్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.